టీవీ8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. మరోమారు రోడ్డెక్కిన పెరల్ డిస్టిలరీ కార్మికులు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రానున్న ఎన్నికలలో కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పిలుపు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల సత్వర సాధనకై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే కొంత సొమ్ము అడ్వాన్స్గా ఇవ్వాలని, బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వమే అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి చెబుతూ, మరి ఈరోజు ప్రభుత్వమే సిఐడి డిపార్ట్మెంట్ దగ్గర ఎట్టా చేస్తుంది ఆస్తులు, ఆస్తులు కన్నా అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయని, 12,600 కోట్లు ఆస్తులు ఉన్నాయని, 7,600 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్పి సిఐడి డిపార్ట్మెంట్ అన్నారు నివేదిక ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, 12,600 కోట్ల ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని, మరి 7,600 కోట్లు అగ్రిగోల్డ్ బాధ్యతలు చెల్లిస్తే 5,000 కోట్లు కరువులో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది. 40 నెలల నుంచి పైగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అగ్రిగోల్డ్ సమస్య ఉంది. ఈ అగ్రిగోల్డ్ సృష్టించినటువంటి ఆర్థిక మోసానికి దరిదాపుగా ఈ రాష్ట్రంలో 200 మంది చనిపోయారు. 40 నెలల నుంచి మేము చేస్తున్న పోరాటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వగలిగింది. కానీ బాధితులకు న్యాయం చేయమంటే కోర్టులో ఉందని కోర్టును పూర్తిగా చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్న వరకు తప్పుకోవడం జరిగింది. నిన్న 9 నెలల 29 తేదీ నాడు జరిగినటువంటి హైకోర్టు వాయిదాలో జిల్లాల వారీగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఆక్షణేయమని చెప్పి జిల్లాల వారీగా ఆక్షణేయడానికి హైకోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, నిజంగా నీకు చంద్రబాబు గారికి అగ్రిగోల్డ్ బాధ్యత సమస్య పట్ల సిద్ధశుద్ధి ఉంటే నిన్న ఆయనకు వచ్చినటువంటి నోటీస్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కానీ నా మీద కానీ కేంద్ర ప్రభుత్వాలు వచ్చిన తెస్తూ కోర్టు నుంచి నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. అంటే కోర్టుని రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వాటిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. మేమేం అడుగుతున్నామంటే, నిజంగా ప్రభుత్వాలు కోర్టును ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే నిన్నటి వరకు నువ్వు కోర్టు మీద చెప్పి ఎందుకు తప్పించుకున్నావు? ఇది నిజమా అబద్ధమా నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఏపీ టూరిజం ద్వారా కొనగలిగే ఆస్తులు ఉన్నాయి, మిల్క్ డైరీల ద్వారా కొనగలిగే ఆస్తులు ఉన్నాయి, అట్లనే పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీటిని అన్నింటిని కూడా అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొన్ని ప్రభుత్వం చేత కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఆక్షన్కి వచ్చేటువంటి వాళ్ళకి అనేక భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా సొసైటీలకి చాలా వాటికి వీళ్ళు ట్యాక్సీలు అయ్యని అడ్జంప్షన్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఇంతమంది చనిపోతుంటే ఈ యాక్షన్ ప్రక్రియ వేగవంతంగా జరగడానికి ప్రభుత్వం వాళ్ళకు కూడా కొన్ని రాయితీలు ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మే 30-31 తేదీ నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ గుంటూరులో ఆత్మకోశ పాదయాత్రను పెడితే మీరు పాదయాత్ర చేస్తూ మీకు న్యాయం చేస్తామని ఒక మంత్రి గారు మా శిబిరానికి వచ్చి చెప్పడమే కాకుండా, అదే రోజు సాయంత్రం ఈ రాష్ట్ర కమిటీని సీఎం గారు తీసుకెళ్తే సీఎం గారు మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు 250 కోట్ల రూపాయలు నేను ఫండ్ ఇస్తాను అన్నాడు. దరిదాపుగా మే దాటిపోయి ఇప్పుడు 5 నెలలు అవుతా ఉంది, ఒక్క రూపాయి బిల్లు ఇవ్వనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ మేరకు ముందు కొంత అడ్వాన్స్ డబ్బులు ఇవ్వి, ఆక్షన్లో వచ్చినప్పుడు తీసుకో, దానికి నువ్వు వెంటనే చెల్లింపులు మొదలు పెట్టుకుని చంద్రబాబు గారి నాయుడు గారిని అడుగుతున్నాను. మిత్రులారా, నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఈ సమస్య మొదలైన తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలిసాం, ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చే పార్టీలు కూడా కలిసాం, నాయకులను కూడా కూడా. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గ బూత్ స్థాయి నాయకులకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని రాహుల్ గాంధీ ఆశయాలను ప్రజలకు వివరించి 2019 ఎన్నికల్లో పనిచేయాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్సీసెల్ చైర్మన్ సోదరులు కొన్ని వినయ్ కుమార్ గారిని, జిల్లా అధ్యక్షులు సోదరులు సుధాకర్ రెడ్డి గారిని, పంతనూతలపాడు ఇన్ఛార్జ్ సోదరులు రేమ శ్రీనివాస్ గారిని, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు
విశాంతి గారికి మార్కాపురం ఇన్ఛార్జ్ సోదరు సైల గారికి చైర్మన్ సోదరు సురేంద్ర గారికి ఎస్సీ సేవ చైర్మన్ మాగే గారికి కిసాన్ సబ్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారికి పరుచూరు ఇన్ఛార్జ్ రమేష్ గారికి ఇక్కడున్నటువంటి అద్దంకి పాడు పరుచూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు పట్టుకోవడానికి వారికి అందరికీ నమస్కారాలు. దాని వల్ల ఈరోజు నాయకుడికి మన అందరం కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉద్దేశం బూత్ కమిటీ అధ్యక్ష యొక్క సమావేశము, వారు చేయవలసిన పనులు, దాని గురించి మాట్లాడడం కోసం కొంతవరకు సుధాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధాన ఉపన్యాసకులు మనకి సోదరు గౌరవీ కుమార్ గారు, కాబట్టి ఆయన మీకు ఏమి చేయాలా అన్నది కార్యక్రమాన్ని ఆయన మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 4 సంవత్సరాలు మనం ఎలాగో కాలం నడిపించాము, ఇంకా మన దగ్గర సంవత్సరం కూడా లేదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన ఇష్టం లేకపోయినా కూడా అటు పక్కన తెలంగాణ వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అన్ని పార్టీలు కలిసి లెటర్స్ ఇచ్చాయి కాబట్టి ఆ రోజున యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అని అయినా కూడా ఒక పక్క అన్ని పార్టీ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం దానికి మనం ఒక చైర్మన్ గారి కూడా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మనం చేస్తున్నది ఆ రోజున. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, కార్యాలయ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చామని తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన తెలియజేశారు. ఇంతవరకు ఈ షెడ్యూల్ అనుకున్నాము కాబట్టి ఏంటంటే నేను కూడా రాజకీయంలోకి ఏదో సంపాదించుకుందామని రాలేదు. నేను ఉద్యోగం చేసేటప్పుడు 20 రూపాయలు ఓపితోటి ప్రజలకి, తర్వాత ఆపరేషన్లు కూడా చాలా తక్కువ ఖర్చుతోటి, ఈ కాన్స్టిట్యూషన్లు అందరూ కూడా దాదాపు 15,000 నుంచి 20,000 ఆపరేషన్లు ఇక్కడే చేయడం జరిగింది. తర్వాత ఉమెన్ ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా వైద్య సేవలు అందించడం జరిగింది. నాకు వైద్య సేవలో ఎంత పేరుందో అదేవిధంగా ఏదో సంపాదించుకోవడానికి రావట్లేదు పాలిటిక్స్కి, అందరికీ సేవ చేద్దాం అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు ఎలా సేవ చేశానో అదేవిధంగా కూడా నేను తర్వాత కూడా ప్రజలకి అందుబాటులో ఉండి, ఇప్పుడు మామూలు రాజకీయ నాయకులందరూ కూడా గెలవగానే ఏదో హైదరాబాద్ ఇటు పోతారు, కానీ నేను పక్కనే 4-5 కిలోమీటర్స్ పక్కనే ఉంటాను ఉలవపాడు, అక్కడే ఉండేసి తర్వాత సింగరాయకొండలో కూడా నేను క్లినిక్ కూడా తీసుకుందాం, అక్కడే ఉండేసి ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పి అందరికీ నాకు అందరూ కూడా సార్ ఇప్పుడు వాళ్ళనే కొనసాగిస్తున్నట్టు లేకపోతే మళ్ళీ కొత్త వాళ్ళు వాళ్ళకి అది పార్టీ సస్పెండ్ చేసినట్టు వచ్చిందండి. సస్పెండ్ వచ్చినటువంటి సమాచారం రీషేప్ అని చెప్పిందండి. అదేంటంటే మేము కొంత టైం తీసుకుంటాం, ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు మన ఇద్దరు మధ్య ఇంటిమేషన్ ఉంది, వెంటనే ఒకేసారి వెళ్ళాం పక్క వెళ్ళాం అన్నమాట. అందుకని వాళ్ళకి నేనైతే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కానీ పార్టీలో ఉండి బాగా చేస్తుంటే వాళ్ళనే ఉంచుతాను, అందరినీ వాళ్ళనే ఉంచుతాను. ఇక మరీ ఇక్కడ మేము ఉండము అన్న వాళ్ళని పార్టీకి చెప్తాం ఇది జరుగుతుందని చెప్పండి, వాళ్ళ విషయంలో వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. యాజ్ టీజ్కి అయితే అందరినీ ఆరుగుని పార్టీలోనే కంటిన్యూ చేస్తాం. నేను అనుకోవడం ఏంటంటే పాదయాత్ర కూడా చేశారు బాగా. నేను అనుకోవడం ఏంటంటే కొంత రోజు నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి కొంత ఉంటుంది. అవన్నీ కూడా ఎక్కువ మంది కార్యకర్తలు ఎలా ఉన్నారంటే పార్టీ ఏ అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థికి చేద్దామనే ఉద్దేశం ఎక్కువ మందిలో కనిపిస్తుంది నాకు తెలిసిన కూడా. కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా అధిష్టానం దగ్గర ఉండి అలాంటివి ఏమి జరగకుండా డెఫినెట్గా చేస్తాను.
అనర్హ హామీ వచ్చిందా అధిష్టానం నుంచి అంటే వీళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేసి. సార్, జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎంపీ గారు కానీ బాలినివాస్ గారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ముఖభేదాలు ఉన్నాయి, దాని వల్లనే మన ఆ ఎఫెక్ట్ వచ్చేసి మన నియోజకవర్గం మీద పడుతుంది అంటున్నారు, వాటి మీద మీ ఆలోచన? లేదండి, అలాంటిది ఏమి లేదు. ఎవరైనా వాళ్ళిద్దరు ఎవరైనా కూడా పార్టీ కోసం చేస్తారు. ఈ విభేదాలు ఉన్నాయంటే మధ్యవర్తులు వాళ్ళ మీద అట్లా సృష్టిస్తున్నారు, కానీ వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరు కలిసి మన కాన్స్టిట్యూషన్లో డెఫినెట్గా మనకి క్యాంపులకు వచ్చి అందరినీ ఒకే తాటి మీద తీసుకెళ్తారు త్వరలో. ప్రజలకు సంబంధించి మీరేమైనా మా రిపోర్ట్ కూడా మీరు ఏమైనా చెప్పాలి? ఇక్కడ త్రాగునీటి సమస్య ఎక్కువ ఉందండి. తర్వాత కొన్ని కొన్ని ప్లేసుల్లో ఫ్లోరైడ్ ప్రాబ్లం కూడా ఉంది, ఫ్లోరసిస్ ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత ఇంకా చిన్న చిన్న విషయాలు అంటే కొన్ని కొన్ని రైతులు కొంత మంచి పేరు ఉందనే మిమ్మల్ని కూడా మేము నియమించడం జరిగింది. సర్వేలో కూడా బాగుంది కాబట్టి. కాబట్టి మీరు ఏంటంటే కష్టపడి నియోజకవర్గం తక్కువ టైం ఉంది కాబట్టి నియోజకవర్గం అంతా కూడా అందరినీ కలుపుకొని అందరు పార్టీ కార్యకర్తలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తిరగాల్సిన అవసరం అని చెప్తున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా నేను ఇక్కడ ఉదయ గారు, తర్వాత ఐవారి గారు, రంగారావు గారు, హరిబాబు గారు, చదువుపాటి వెంకటేశ్వర గారు, తర్వాత రెడ్డి గారు, సాక్షిరెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో చూడటం జరుగుతుంది. పరీక్షించి ఒక వారంలో మంచి రోజు చూసుకొని కంప్లీట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పెరల్ డిస్టిలరీ కార్మికుల కష్టాలు మరోసారి మొదలయ్యాయి. పర్మనెంట్ కార్మికులను తప్ప మిగిలిన కాంట్రాక్టు కార్మికులను అనుమతించమని యాజమాన్యం కార్మికులను అడ్డుకోవడంతో ఆందోళనకు దిగిన కార్మికులకు ప్రైవేటు వ్యక్తులను పెట్టి లోపలికి పోకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగారు కార్మికులు. పెరల్ డిస్టిలరీ కార్మికులకు యాజమాన్యానికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి 2,000 మంది కార్మికులున్న పెరల్ డిస్టిలరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం 500 మంది కార్మికులతో కొనసాగుతుండగా యాజమాన్యం వారిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిలిపివేత దిశగా అడుగులు వేయడంతో సమస్య మళ్లీ మొదలైంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించమని అడుగుతుంటే యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని, మహిళా కార్మికులందరినీ యూనియన్లో లేకుండా బయటకు వస్తేనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని యాజమాన్యం బెదిరించారని, ఈరోజు 100 మందిని తీసేస్తామని బెదిరిస్తున్నారని, దీనికి ప్రభుత్వ అధికారులు కార్మికులతో సహకరించాలని వారు తెలిపారు. రోడ్డుపై బయట అయించిన కార్మికులను ఆందోళన విరమించాలని సింగరాయకొండ సిఐ దేవప్రభాకర్ కోరగా తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించబోమని ఆందోళనను కొనసాగించారు. అనంతరం ఒంగోలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళన చేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. న్యాయమైన తమ డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. ఈ పోరాటంలో మేనేజ్మెంట్ ప్రతిసారి అటంకి సృష్టిస్తానని, యూనియన్ రిజిస్ట్రేషన్ కాకుండా, తర్వాత వర్కర్లకు శాలరీలు పెంచకుండా, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా మమ్మల్ని అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా అగ్రిమెంట్ అమలు చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కర్ణాటక నుంచి గుండాలను పిలిపించి మమ్మల్ని కొట్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. పెరల్ డిస్టిలరీ ఎంప్లాయీస్ యూనియన్ గత 1 ఇయర్గా మేము ఇక్కడ స్థాపించి ఉన్నాము. అక్రమంగా లేఅవుట్ పెట్టి మాకు నిన్న శనివారం వరకు డ్యూటీ ఉందని చెప్పి అందరు ఎంప్లాయీస్ని పిలిపించి గేట్ దగ్గరికి వచ్చాక అక్రమ లేఅవుట్ ప్రకటించింది మేనేజ్మెంటు. దాన్ని పెరల్ డిస్టిలరీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాం. దాన్ని అయినా సరే మేము డీసెల్ గారు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అన్ని చేసుకుని యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎందుకు అన్నీ మేము బాగా చేస్తాం, అన్నీ బాగా చేస్తాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి ఈరోజు సంవత్సర కాలంగా మాకు ఇంక్రిమెంట్ లేకుండా చెప్తా ఉంది. సరే అని చెప్పేసి మొన్న జేసీఎల్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చి అగ్రిమెంట్ని చేయండి సార్ అని అన్నాం, చేస్తామని చెప్పేసి చేయించారు. అగ్రిమెంట్ అమలు చేయకుండా, అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా 2 నెలల నుంచి అమలు చేయకుండా చెప్తా ఉన్నారు. దీని మీద మేము నిరసన కార్యక్రమాలు తెలిపామని చెప్పి లేడీస్ అందరినీ యూనియన్లో లేకుండా బయటకు వస్తే మీకు ఉద్యోగాలు ఉండే, లేకపోతే లేదు అని చెప్పి మమ్మల్ని బెదిరింపు వాతావరణానికి దిగింది మేనేజ్మెంట్. ఈరోజు కొంతమందిని తీసేస్తామని చెప్పి, కొంతమందిని ఆపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బెదిరింపు ధోరణిలోనే ఉన్నారు తప్పించి న్యాయం చేద్దాము, వాళ్ళ సమస్యలు తీరుద్దామనే ఒక ఎటువంటి ఆలోచన లేకుండా ఉంది, ఉండిగా ఉంది మేనేజ్మెంట్. దీనికి పత్రికేయ మిత్రులందరూ సహకారం కోరుతున్నాం. ఇంటిమేషన్ మాకు శనివారం రోజు 14 లైన్లు ఉన్నాయి అని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టారు. 1వ తారీఖు 3వ తారీఖు నోటీస్ బోర్డులో పెట్టారు 14 లైన్ 14 లైన్ అని.
ఇప్పుడు అందరూ పనికి వచ్చిన తర్వాత ఇప్పుడు లేవు, మీకు డ్యూటీ లేదు, ఈరోజు ఎల్లుండు పనిలేదు మీకు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, తర్వాత చూద్దాము ఎప్పుడు ఏంది అనేది మేము చెప్తామని అంటాం. అదేం సార్ నోటీస్ బోర్డులో మొన్న పెట్టారు కదా అని అడిగితే మేము ఇంతే మేము చెప్పాం, మాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి కాంట్రాక్టర్ జగన్మోహన్రెడ్డి మొండిగా లేడీస్ అందరినీ బెదిరింపు ద్వారా దిగాడు. గురువారం నుంచి అందరిని పిలిచి యూనియన్లో లేని వాళ్ళైతే తీసుకుంటాం, యూనియన్లో ఉన్న వాళ్ళైతే తీసుకోవు అని చెప్పేసి అందరికి ఇంటిమేషన్ చేస్తున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలను చేస్తూ కార్యకర్తలపై తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వెంటనే అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో జనసేన కార్యకర్తలు నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి చింతమనేని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 10 మంది జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడుతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చింతమనేనిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే తమదైన శైలిలో జనసేన కార్యకర్తలు బుద్ధి చెబుతారని అన్నారు. దౌర్జన్యానికి నిరసనగా ఈరోజు మేము చీరాల్లో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈ చింతమనేని అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వ అధికారాల మీద, సామాన్య జనాల మీద, ముఖ్యంగా అడుగు బలహీన వర్గాల మీద ఇతను చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు చెప్పనల్లవి కాకుండా ఉన్నాయి. ఏదైతే జన సైనికుల మీద ఆయన దౌర్జన్యం ఆయన గుండాల చేత చేయించారో వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేయించాల్సిందిగా మా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ఇక ముందు కూడా ఇలాగే జరిగితే జన సైనికులు కూర్చు ఊరుకోరు. జన సైనికులు ఏంటి అనేది త్వరలో చింతమనేని గారికి వారి ప్రతాపం రుచి చూపిస్తారని నిన్ను మూలంగా తెలియజేస్తూ, చీడ పురుగులు ఏమీ చేయలేవు అది మాత్రం గుర్తుంచుకునే కాబట్టి చింతమనేని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎన్టీఆర్ హౌసింగ్ దర్శి పట్టణంలో G+ తరహాలో నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలియజేయడంతో అధికారులు ప్రతిపాదించిన స్థానిక సాయినగర్లో ఇళ్ల నిర్మాణానికి అనుమైన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ సిద్ధారాఘవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పక్కిరండి సీను, నేను కూడా తీసుకోవాలి కదా. ఇవన్న ఎవరున్నారు చదువుతున్నాను. వారే రావాలని కోరుకుంటున్నారు, దానికి అందరు కూడా సహకరించాలి, తప్పకుండా సహకరించి ముందుకెళ్తారని కోరుకుంటూ
అదే విధంగా నిరుద్యోగ భృతి సంబంధించి యువనేస్తం కార్యక్రమాన్ని కూడా అక్టోబర్ 2 రేపు ముఖ్యమంత్రి గారు రేపు 11 నుంచి 1 మధ్యలో రేపు వారు డైరెక్ట్ గా వచ్చి లాంచ్ చేయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గానీ మట్టాడి కౌన్సిల్స్ హెడ్ క్వార్టర్స్ లో గానీ రేపు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో మేము ఆ రోజు ఏదైతే మేము మొత్తం హామీలు ఇచ్చామో ప్రతి హామీ కూడా పూర్తి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అందువల్ల ఈరోజు ఆర్థిక ఇబ్బందులలో కూడా 1,000 రూపాయలు ఈరోజు వృత్తి ఇవ్వగలుగుతున్నాం. సుమారు 10 లక్షల మంది ఒక ఎక్స్పెక్టేషన్గా మనం అనుకోవటం జరుగుతూ ఉంది. ఇంకా ఎంతమంది వచ్చినా ఇస్తాం, దాంట్లో సమస్య లేదు. దానికి నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అందరూ కూడా సహకరించాలి. భవిష్యత్తులో మేము అందరు కూడా ఒకటి అప్పీల్ చేస్తున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ ఈరోజు రాష్ట్రానికి అవసరం. అటువంటి వ్యక్తిని భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మనం గెలిపించాలి. మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు వస్తేనే ఈరోజు అభివృద్ధి కుంటుపడకుండా ముందుకెళ్లే పరిస్థితులు. కాబట్టి రాష్ట్ర ప్రజానీకానికి దర్శి ప్రజానీకానికి నేను అందరిని కూడా అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని సహకరించాలని మనస్ఫూర్తిగా నేను. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏక్తాశక్తి అనే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వరాదని, పెండింగ్ వేతనాలు బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని ఈ పథకంలో పనిచేసే కార్మికుల యూనియన్ డిమాండ్ చేసింది. జిల్లాలో 5,500 మంది మహిళలు పనిచేస్తున్నారని, 15 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వర్కర్లను కాదని, ప్రైవేటు వారికి అప్పజెప్పడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ వారి ఉపాధిని పోగొట్టే నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పర్చూరు డిప్యూటీ డీఈఓగా జయరాజును నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు డివిజన్లో ఇంకొల్లు ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న జయరాజును డిప్యూటీ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న వి శ్రీనివాస్ గుంటూరు బదిలీ అయ్యారు. ఇక్కడ నాకు శ్రీనివాస్ గారి గుంటూరు రేటీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం అవకాశం వచ్చింది. ఈరోజు నుంచి అన్ని పాఠశాలల విద్యాభివృద్ధిలో కృషి చేస్తాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి, టీచర్గా ఉన్నప్పటి నుంచి, ఎంఈఓగా, హెడ్ మాస్టర్గా అన్ని బాధ్యతలు ఎక్కువ కాలం ఇదే డివిజన్లో పనిచేస్తాను. ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు నాకు ప్రాధాన్యత డెవలప్ చేసుకుని పాఠశాల బలోపేతం సహకారం. వినాయక చవితి సందర్భంగా వైసీపీ మరియు టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల నుండి 16 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. అయినా అతను చనిపోవడం జరిగింది. గుంటూరు వైద్యశాల నుండి మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తూ ఉండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పొన్నలూరు మండలం లింగంగుంట గ్రామంలో వినాయక చవితి సందర్భంలో జరిగిన ఘర్షణలో ఇరు వర్గాల వారికి గాయాలవటం తెలిసిన విషయమే. అయితే వీరిలో బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడంతో పొన్నలూరు మండలం లింగంగుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కోపోద్రిక్తులైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు విప్పగుంట వద్ద బ్రహ్మారెడ్డి మృతదేహాన్ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని ఈ ఘర్షణలో పాల్గొన్న టీడీపీ వర్గం వారిపై కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి తప్పనిసరిగా వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రహదారిని స్థానికులు అడ్డుకున్నారు. కమ్మవారిపల్లెలోని ఎస్సీల భూముల్లో రోడ్డు నిర్మాణం చేస్తున్నారంటూ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డు నిర్మాణం కొనసాగించడం సరికాదంటూ అదేమని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అణగారిన వర్గాలకు అండదండలుగా ఉంటామన్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాకున్న కొద్దిపాటి భూమిలో రోడ్డు నిర్మాణం చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా తండ్రి పేరు మార్కు. మా తండ్రి మేము ముగ్గురు అన్నదమ్ములము. మేము ఈ పొలం చేసుకుంటూ మాకు మూడు కుటుంబాలు బతుకుతున్నాము. మాకు మూడు కుటుంబాలు ఈ పొలం మీద బతుకుతుంటే ఏదో మేము పొట్టకూతుకో ఏదో దేశం పోయి పని చేసుకుంటుంటే మాకు తెలియకుండా, మాకు చెప్పకుండా, మాకు ఏదైనా కాగితం పోయి పంపించకుండా మా పొలంను మటుకు రోడ్డు వేసుకున్నారు. నడిచంటలకుండా మా పొలం అంతా మేము కోల్పోయినాము. ఆ పొలం కూడా మేము జీవిస్తున్నాము అందరం కూడా మూడు కుటుంబాలు. ఇవాళ పొలం మీద కాదు మా మూడు కుటుంబాల మటుకు రోడ్డును పడ్డాము. మరి మా జీవితం టైపోయిందయ్యా మీరు. అందుకని ఇవాళ ఏది కడిగి పోయి అడిగితే ఏ అంటుండ్రు, మేము ఏం చేసుకుంటా చూసుకోపో, మాకు సంబంధం లేదని ఏ అంటుండ్రు, ఎవరికి చెప్పుకుంటే మా మొర ఆలకీయటం లేదు కామన్ రోడ్ కాబట్టి మా మూడు కుటుంబంలో మీరు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. మాకు మటుకు భూమి కావాలి, ఈ భూమి మీద మేము బతుకుతున్నాము కాబట్టి మాకు ఏమైనా మాకు భూమే కావాలా, మాకు భూమి భూమి చూపించండి. గవర్నమెంట్ వారు మా భూమి తీసుకుంటారు కాబట్టి మాకు ఏదో భూమి చూపించండి. మా బతుకు తీరు ప్రభుత్వం వారు మా బతుకు తీరు చూపిస్తారు. మేము రోడ్డు పడ్డాము, మేము పిల్లలు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మరి మొన్న మా వదిన లేరు, వాళ్ళు నలుగురు పిల్లోళ్ళు, నలుగురు కొడుకులు, వాళ్ళు కూడా ఇట్నే కట్టం చేసుకుంటే దేశం మీద పోయి ఎట్టన బతుకుతుంటే ఎవరికన్నా ఒక్కరికి కూడా మాకు తెలియపరచకుండా వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదో ఎస్సీలే వాళ్ళదేముందులే వాళ్ళ మాట జాగదు, వాళ్ళు మంచి జాగదని మమ్మల్ని ఎరిగి లేకుండా ఈ రకంగా నడి రోడ్డు వేసుకొని నడిపలకుండా రోడ్డు వేసుకొని మాకు గొంతు కోసినారు, మమ్మల్ని అన్యాయంగా చేసినారు. మేము అడగటానికి మాకు శక్తి చాలక మేము అడగలేక మేము ఇతను ఉన్నాము. మొన్న మేము అన్నల దమ్ములు అందరం పంచుకుందామని మేము పొలం కాడికి పోయి పొలం పంచుకుని తరిమి చేపిస్తే మా పొలం అంతా రోడ్లు పోయినాది. అప్పుడు మాకు ఇప్పుడు అర్థమయ్యే మా పొలం పోదని మేము ఇప్పుడు మటుకు దీన్ని మరి కామందలు తెలియపరుస్తున్నాము. మీరు కామందల వారు మా పొలం విషయంలో మాకు ఏమన్నా పొలం చూపించమని మేము అడుగుతున్నాము. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. మరోమారు రోడ్డెక్కిన పెరల్ డిస్టిలరీ కార్మికులు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రానున్న ఎన్నికలలో కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతి క్షణం ప్రజల కోసం.